ప్రధానంగా ఈ రోజు పత్రికల్లో ఈనాళ్ళలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ది మూడో స్థానం అని చెప్పి ఒక ఆర్టికల్ ప్రచురించారు గత ఏడాది కన్నా ఈ సంవత్సరం బలవన్మానాలు పెరిగాయని ఇవన్నీ కూడా రాశారు దాంట్లో అంటే ఇది దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు మీకు చెప్పాలి నేను రైతు పక్షపాతిని నాది రైతు పక్షపాత ప్రభుత్వం రైతుకి ఎంత చేసినా అది తక్కువే రైతు అభివృద్ధి రైతు సంక్షేమానికి పెద్దపేటేసి నేను పరిపాలిస్తానని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు ప్రకటించినప్పటి నుంచి చెప్పినవే కాకుండా చెప్పని పథకాలు కూడా రైతు సంక్షేమం కోసం వ్యాపారాన్ని నిలబెట్టడం కోసం అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం మొదలుకొని వైఎస్ఆర్ ఉచిత బీమా పథకం పంటల బీమా పథకం వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు వైఎస్ఆర్ జలకళ వరకు వివిధ పథకాలను అమలు చేయడంతో పాటు ఎక్కడ రైతుకి సాయం అందించే విషయంలో ఎలాంటి అలక్ష్యం లేకుండా చెప్పిన టైంకి చెప్పిన విధంగా వారికి ఆర్థిక సహాయం అందించడం గాని ఇతర వ్యవస్థని సక్రమంగా సరిదిద్ది చేసే క్రమం గాని చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి క్యాబినెట్ సమావేశంలోనే రైతన్నల బలవన్మరణాలు చాలా బాధాకరం రైతు ఎవరైనా బతకలేక తనువు చాలిస్తే వారికి సంబంధించి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పరిహారాన్ని పెంచుతున్నాము వారి కుటుంబానికి 7 లక్షల రూపాయలు పరిహారం ఇస్తాం ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఆత్మహత్య జరిగితే తక్షణమే ఆ జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ స్థానిక శాసనసభ్యుడు అందుబాటులో ఉన్న మంత్రులు ఇమిడియట్ గా వెళ్ళాలి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి వెంటనే పరిహారం అందించాలి ఈ పరిహారం ఇచ్చింది కూడా ఏదో అప్పులకి అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు నేరుగా కుటుంబానికే ఇవ్వాలి అని చెప్పి కలెక్టర్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1 కోటి రూపాయలు ఒక నిధిని కూడా అత్యవసరానికి వినియోగించుకోవడం కోసం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఒక డిస్కషన్ కూడా వచ్చింది అంత ముందు సంవత్సరాల్లో ఆత్మహత్యలు జరిగితే కూడా నిర్ధారించలేదని వచ్చినప్పుడు వాటి మీద కూడా పరిశీలన చేయించి అర్హులు ఎవరైనా ఉన్నట్లయితే వ్యాపార సంబంధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటే వారికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ ప్రకారం అప్పుడు ఉన్న డేటానంతటిని కూడా మళ్ళీ పరిశీలన చేయించాం చేయించి ఇంకా సుమారు 450 మంది పైచిలుకు కుటుంబాలకు నిజంగానే వ్యాపార సంబంధ సమస్యల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని తక్షణం ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు ఎన్సీఆర్బి ఇచ్చిన డేటా ప్రకారం ఈనాళ్ళలో రాశారు ఏమను రాశారంటే 2020వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో 889 మంది రైతులు సొంత భూమి ఉన్నవారు కౌలుదారులు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు అని ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకటించినట్టుగా చెప్పారు ఇందులో ఈ ప్రాణాలు తీసుకున్న వారిలో కౌలు రైతుల ఆత్మహత్యలైతే మొదటి స్థానంలోనే ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది అని చెప్పి ఆ గణాంకాలు కూడా ఇచ్చారు ఇక్కడ ఈ సందర్భంగా కూడా మీకు చెప్పాలి బహుశా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నిజంగా ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయా ఈ రాష్ట్రంలో అని ఒక బాధతో బాధ్యతతో ఈనాడు రాసిందా లేకపోతే ఈ ప్రభుత్వం మీద మనం బుర్ర చల్లడానికి ఒక అంశం దొరికిందన్నట్టుగా పండగ చేసుకున్నట్టుగా రాసిందా అనేది ఒకసారి మనం లోతుకి వెళ్ళాలి ఎందుకంటే ఇదే ఎన్సీఆర్బి ఇచ్చిన రిపోర్ట్లో నిన్న ఇచ్చిన రిపోర్ట్లో పాయింట్ నెంబర్ నోట్ నెంబర్ 2 ఏం చెప్పారంటే దిస్ డేటా డిపిక్ట్స్ ఓన్లీ ప్రొఫెషన్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ అండ్ హ్యాస్ నో లింకేజ్ వాట్స్ ఎవర్ రిగార్డింగ్ కాజ్ ఆఫ్ సూసైడ్ అని చెప్పింది అంటే మేము రైతులు రైతు కూలీలని ఒక వర్గీకరణని తీసుకుని
ఆ కేటగిరీలో ఆ వృత్తిలో ఉన్న వారు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారని డేటా ఇస్తాం తప్ప కాజ్ ఆఫ్ సూసైడ్ మేము ఇవ్వడం లేదు దీంట్లో అని చెప్పారు అంటే అర్థం ఏంటి అంటే గృహిణులు లేకపోతే ఇళ్ళల్లో పని చేసుకునే వారు నిరుద్యోగులు ఇలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకున్న వారి డేటాని తీసినప్పుడు ఎన్సీఆర్బి అలాగే రైతులు రైతు కూలీలు ఒక కేటగిరీగా తీసుకొని ఇచ్చాం తప్ప కాజ్ ఆఫ్ సూసైడ్ మేము చెప్పట్లేదు అని చాలా స్పష్టంగా పేర్కొంది కానీ ఈనాడు ఏం రాసింది బతకలేక రైతులు చనిపోతున్నారు అన్నట్టుగా రాసింది ఈ సందర్భంగా అసలు నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది మీకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో ఎంతమంది ఈ సూసైడ్స్ వల్ల మరణించారు అనేది డేటా తీసుకుంటే 2020 సంవత్సరానికి సంబంధించి 225 మంది మాత్రమే వ్యవసాయ ఆధారిత ఆత్మహత్యలుగా వివిధ జిల్లాల్లో నియమించిన జిల్లాల త్రిసభ్య కమిటీలు చెప్పాయి 225 మంది 889 మంది ఎన్సీఆర్పి రికార్డు చూపిస్తోంది ఈ 225 మందిని తీసుకున్నప్పుడు ఒక విషయం ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పాలి ఎక్కడన్నా సూసైడ్ నమోదైతే జిల్లా అధికారులతో జిల్లా స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి వారు వెళ్ళి నిర్ధారించిన తర్వాత నేను ఇందా చెప్పినట్టుగా కలెక్టర్ గాని శాసన సభ్యులు గాని వెళ్ళి వారికి పరిహారం అందిస్తారు ఇదంతా ఒక ప్రాసెస్ పారదర్శకంగా చూపించాం ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎనీథింగ్ ఏ ఇష్యూ అయినా పారదర్శకంగా ఉండాలి ఏది దాచిపెట్టొద్దు అని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు ఆ రకంగా పారదర్శకంగా ఉండబట్టే 225 అన్న కనిపించాయి మీకు గత మాదిరిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాదిరిగానే గాని అయితే అసలు ఈ నెంబర్ కూడా కనపడదు వాళ్ళు దాచినట్టుగా దాస్తే కానీ ఉన్నది ఉన్నట్టుగా నిజాలు చెప్పాలి వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఉద్దేశంతోనే ఎక్కడ ఎలాంటి దాపరికం లేకుండా ఈ డేటాని ఇవ్వడం జరిగింది ఈ ఎన్సీఆర్బి డేటాకి మనకి మధ్యలో గ్యాప్ ఉంది అనే దాన్ని 2020 నెల 20వ సంవత్సరంలోనే 20 సెప్టెంబర్లో మా అగ్రికల్చర్ కమిషనర్ గారు పోలీస్ అధికారులకి రాష్ట్ర పోలీస్ అధికారులకు ఒక లేఖ రాశారు ఏమను రాశారంటే ఈ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు గణాంకాలు చూసినప్పుడు మీరు ఎన్సీఆర్బీకి పంపించడానికి పంపిస్తున్నది మీ పోలీస్ రికార్డులో ఉన్న గణాంకాలు రైతు ఆత్మహత్యలకు సంబంధించి మా గణాంకాలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మనం ఒకసారి దీని మీద సరి చూసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఆ రోజు రాయడం జరిగింది రైతు ఆత్మహత్యలు 225 జరిగాయి అనేది 2020లో మేమే చెప్తున్నాం 889 కరెక్ట్ కాదు కానీ ఏదైనా ఒక సంఘటన ఒక లేకపోతే ఒక ఇష్యూ జరిగితే ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం మీద బురద జల్లుదామనే ఆతృత తప్ప ఈనాడికి ఇంకేం కనిపించట్లే 2019కి ముందు ఆ రోజు కూడా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది కర్ణాటక రెండో స్థానం మధ్యప్రదేశ్ మూడో స్థానం ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం అని చూపించారు మీకు చూస్తే మేము వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పాత కేసులను కూడా మళ్ళీ పరిశీలన చేసి ఇచ్చినప్పుడు 2014 నుంచి డేటా తీసుకున్నప్పుడు 2014లో 160 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినట్టుగా ఎన్సీఆర్బి రికార్డ్స్ చెప్తున్నాయి ఆ సంవత్సరం మొత్తం టోటల్ వెరిఫికేషన్ జరిగితే 100 మంది నిజమైన వ్యాపార సమస్యల వల్ల ఆత్మహత్యలుగా తేల్చారు అట్లాగే 2015 516 మందిని ఆత్మహత్యలు జరిగినట్టుగా మన ఎన్సీఆర్బి చెబితే 259 మంది నిర్ధారణ అయ్యాయి అలాగే 239 2016లో ఎన్సీఆర్బి చెబితే 134 17లో 375 అని చెబితే 185 18లో 365 చెబితే 178 19లో 628 అని చెబితే 364 2020 వచ్చేటప్పటికి 889 అని చెబితే 225 ఇది వాస్తవ పరిస్థితి మీకు తెలిసి రాష్ట్రంలో ఎంత గొప్పగా రైతాంగం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందో దిముఖ వ్యూహంతో
ఒకటి తక్షణమే తాత్కాలికంగా ఆదుకోవడం, రెండోది భవిష్యత్తులో వ్యవస్థను సరిదిద్ది రైతాంగానికి అవసరమైన మౌలిక వస్తువులు కల్పించి మార్కెట్ గిట్టుబాటు చేసే విధంగా ప్రయత్నం చేయడం అనే రెండు విధాలుగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ఇప్పటివరకు 18,777 కోట్ల రూపాయలు రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ దేశంలో పిఎం కిసాన్ కూడా కౌలు రైతులకు ఇవ్వట్లే. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చారు. అది రైతుల పట్ల ఆయనకున్న కమిట్మెంట్కి నిదర్శనం. ఎక్కడైనా ఏదైనా పథకం స్టార్ట్ అయితే లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది, కానీ ఈ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులు ఎవరూ బయట ఉండడానికి వీల్లేదని చెప్పి ఆ సంఖ్య పెరిగినా పర్వాలేదు, భారం పడినా పర్వాలేదు ప్రభుత్వం మీదని మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఇవాళ సుమారు 50 లక్షల పైచీలకు రైతు కుటుంబాలకి సహాయం అందుతుంది. ఎందుకు ఈ స్థాయిలో జరుగుతుందనేది ఒకసారి మీరు కూడా గమనించాలి. ఒక ఈ పథకం ఆ పథకం అని కాదు, రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఇవాళ ఎందుకు చేస్తా ఉన్నారంటే, ఆనాడు రైతు బాంధవులు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వారసుడిగా అప్పటి నుంచి వరకు పనిచేసిన ముఖ్యమంత్రుల కాలాలు తీసుకుని మీరు అధ్యయనం చేస్తే కూడా ఆయన వారసుడిగా రాజశేఖర రెడ్డి గారి కన్నా అదనంగా ఎక్కువగా ఇవాళ రైతాంగానికి మేలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, మనం చేస్తున్న పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు పంట నష్ట పరిహారాలని ఏ సీజన్లో ఆ సీజన్ అందించడం, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద ఈ క్రాప్ బుకింగ్ అయితే చాలు టోటల్గా ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం, ఈ విధంగా వినూత్నమైన కార్యక్రమాలు చేయడంతో కాకుండా రైతు భరోసా కేంద్రాలు ఇవాళ దేశం మొత్తం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది వ్యవసాయ రంగంలో చూసి శభాషాన్ని పొగుడుతున్న పరిస్థితిలో క్షేత్రస్థాయిలో వ్యవస్థని నిర్మాణం చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో ఇటు ఇన్పుట్స్ అందించడమే కాకుండా వాటితో పాటు పూర్తిగా విజ్ఞాన కేంద్రాలుగా, శిక్షణా కేంద్రాలుగా, ఇవాళ అన్ని రకాల సేవలు అందించే మార్కెటింగ్ కేంద్రాలుగా, కొనుగోలు కేంద్రాలుగా ఆర్బీకెల్ని తీర్చిదిద్దాం. ప్రతి గ్రామంలోని వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, అలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించి, ఫిషరీకి సంబంధించి ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళ నియామకాలు జరిగాయి. ప్రతి గ్రామంలోని వ్యవసాయ సహాయకులు ఉన్నారు. 10,780 దాదాపుగా ఆర్బీకెల్ ఇవాళ పనిచేస్తున్నాయి. ఏది తీసుకోండి, ఏ పారామీటర్ తీసుకోండి, దేశంలో అత్యున్నతమైన ప్రమాణాలు చూపిస్తున్న రంగం ఇవాళ మన రాష్ట్రంలోని వ్యవసాయ రంగం అనే విషయాన్ని నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. నేను పరిస్థితి ఇలా ఉంటే ఏదో రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని ఎన్సీఆర్బి రిపోర్ట్ వచ్చిన వెంటనే ఈనాడు పండగ చేసుకునేలా విధంగా ఈ విధంగా కథనాలు ప్రచురిస్తే ఎవరి పరపతి తగ్గిద్దామని ఎందుకు చేసుకుంటారు రైతాంగం ఆత్మహత్యలు అడుగుతున్నా. అంటే వైఎస్ఆర్ రైతు భరోసా అమలు చేస్తున్నందుకు చేసుకోవాలా, పెట్టుబడి సాయం ఇస్తున్నందుకు, సున్నా వడ్డీ పంట రుణాలు సకాలంలో అమలు చేస్తున్నందుకు ఇస్తారా? ఒక్క రూపాయి మీరు ప్రీమియం కట్టొద్దు, 2,000 కోట్లైనా ఎంత భారం పడినా మేమే నడిపిస్తాం, మీ పంటలు నష్టపోతే పరిహారం ఇస్తామని చెప్పి మన ఉచిత పంటల బీమా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినందుకు చేసుకుంటున్నారా ఆత్మహత్యలు? దేనికోసం ఇదంతా జరుగుతుంది? మీరు ఒక్కసారి దయచేసి ఈ రకమైన వార్తాంశాలు రాసినప్పుడు కనీసం పూర్తిగా ఇచ్చిన నివేదికలను చదవండి. ఆ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఓన్లీ ఆ కేటగిరీకి సంబంధించిందే తప్ప మొత్తం కారణాలు మేము చెప్పలేదని. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పాను, నేను 265 సూసైడ్స్ జరిగాయి, ఇవి ప్రతి జిల్లాలోని పూర్తిగా డీటెయిల్డ్గా మీకు నివేదికలు ఉన్నాయి, మీరు కావాలంటే అడిగి తీసుకోండి ఎవరైనా సరే. దయచేసి ఇలాంటి ఎంతకాలం ఈ విధంగా నడిపిస్తారు అబద్ధాలు చెప్పుకుని? చంద్రబాబు చేత, చంద్రబాబు కోసం నడుపుతున్న వ్యవస్థల్లాగా కొన్ని పత్రికలు ఛానళ్ళు పనిచేస్తూ ఉంటే ఏమని చెప్పాలి ప్రజలకి? ఇప్పుడే చూసాం చంద్రబాబు అంటే కుప్పంలో యాత్రకెళ్ళి ఒక హై డ్రామా క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ యాత్ర హైలైట్ అవ్వాలంటే అక్కడేదో జరిగిపోతున్నట్టుగా, తన మీద దాడులు జరుగుతున్నట్టుగా చూపించాలని అక్కడ ఒక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న విధంగా అంత సీనియర్ నాయకుడు
ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఎంత మాత్రం సబబా కాదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఏదో సభలోకి వచ్చి బాంబులు వేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి వైఎస్ఆర్ కార్యకర్తలే ఈ కార్యక్రమం చేశారన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కుప్పంలో నీ సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్ కార్యకర్తలు దాడి చేశారని మాట్లాడితే నీకు సిగ్గు కదా? అది తెలుగుదేశం పార్టీకి అది మీకు సిగ్గుపోవట్లే. వైఎస్ఆర్ కార్యకర్తలు దాడి చేయాల్సిన అవసరం చంద్రబాబు మీద ఎవరికీ లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చూపించే ఒక ప్రయత్నం ఢిల్లీ వీధులు కూడా వెళ్ళి వీధి నాటకాలు వేసినట్టుగా అక్కడ ఎలాగైతే ప్రచారం చేశారో అదే దాన్ని కొనసాగింపుగా దానికి కొత్త అంకంగా ఇంకా రోజువారీ ఇలాంటి ప్రచారం చేస్తారు వీళ్ళు. కుప్పంలో మీకు స్థానిక ఎన్నికలన్నీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఎప్పుడైతే స్థానిక ఎన్నికల్లో ఓటం పాలయ్యారో అక్కడ ఆ ఫీల్డ్లో పునాది కదిలిపోతుందనే విషయం అర్థమయ్యి ఇగో ఇప్పుడు ఇలాంటి చౌకబారు ప్రవర్తన చేయడం అనేది ఎవరికి తక్కువ, ఎవరిని ఎవరు తక్కువ చేసుకున్నట్టు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే విషయాన్ని చెప్పాలనే కదా మీ ప్రయత్నం. ఢిల్లీ వెళ్తారు, అక్కడ ఏదో ప్రచారం చేస్తారు, రాష్ట్రపతిని కలుస్తారు, ఈ రాష్ట్రంలో మొత్తం ఏదో తగలబడిపోతున్నట్టుగా ఒక అరాచక వ్యవస్థ నడుస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు అంటారు, గంజాయి అంటారు, సిగ్గు లేని మాటలన్నీ, ఈ రాష్ట్ర ప్రజల పరపతిని దెబ్బతీసే మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా కోర్టులు చెప్పినాయి, ఒక వ్యక్తి పొందాతనానికి భంగం కలిగించే రకంగా ప్రచారం చేస్తే తప్పు, దాని మీద చర్యలు తీసుకోండి. మరి ఒక రాష్ట్ర ప్రజల పొందాతనానికి భంగం కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రచారం చేస్తూ ఉంటే గంజాయని మాదక ద్రవ్యాలని అది తప్పు కాదా అని అడుగుతున్నాను నేను. ఇప్పటికైనా సరే సమయంతో ఎందుకు ప్రవర్తించట్లే? గంజాయి గురించి మాట్లాడితే మా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. గంజాయి విషయంలో మీకు చెప్పాలంటే ఏదేమైనా ఇవాళ్ళదా మొట్టమొదటి కేసు 1973లో మొట్టమొదటి కేసు నమోదైంది. అప్పుడు తీసుకొచ్చారు గంజాయి పైన ఈ చట్టాలు. అంతకుముందు నుంచే గంజాయిపై గంజాయి ఈ రాష్ట్రంలోని ఒరిస్సా బోర్డర్లో పండిస్తున్న విషయం అందరికీ తెలుసు. సుమారు 4-5 దశాబ్దాలుగా గంజాయి సాగు అక్కడ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉవ్వెత్తిన గంజాయి సాగు మాఫియా రెచ్చిపోయిన విషయం మనం చెప్పట్లే. సాక్షాత్తు ఆ పార్టీ ఆనాడు ఉన్న మంత్రులు అయ్యనపాత్రుడు గారు, గంటా శ్రీనివాసరావు గారు సాక్షాత్తు మాట్లాడిన మాటలు ఇవాళ వీడియోలు మనం చూస్తున్నాం. ఏం మాట్లాడారు? అవి కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చా. వాళ్ళు ఏం మాట్లాడారంటే విశాఖ నుంచే దేశమంతా గంజాయి సప్లై జరుగుతోంది, ఎంత ప్రయత్నం చేసినా దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, విశాఖకి చాలా అపఖ్యాతి వస్తుంది, దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి అపఖ్యాతి వస్తుంది అని చెప్పి అప్పటి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ఇంకా అయిన భద్రు గారు మాట్లాడింది అయితే వీడియో అంతా మీరు చూసుంటారు. అయిన భద్రు గారు కూడా చాలా విపులంగా ఆయన మాట్లాడడం జరిగింది. దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇది తెలియని విషయం కాదు, ప్రతి ఒక్కడికి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగులో ఇటు అన్ని వర్గాలు కూడా దీంట్లో మమేకమై ఉన్నాయని స్వయంగా ఆయనే ఆ రోజు మాట్లాడిన మాటలు చూసాం. మరి 2016-17లో ఈ పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉక్కుపాదం మోపలేపారు? ఆ రోజుల్లో మావోయిస్టులకి గాంజా ట్రేడర్స్ నుంచి ఆయుధాలు అందుతున్నాయని కూడా వార్తలు వచ్చినాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేతకాకపోయింది? ఓటాల కోసం ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కొట్లాడుకుంటున్నారని